హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఎవరికి చెప్పొద్దు, కేవలం 3 రోజులు చేయండి చాలు, జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నిజంగా నాది గ్యారంటీ, నమ్మడం లేదా? సో ప్లీజ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే సీరియస్గా మాకు హెయిర్ బాగా పెరగాలి, మాకు జుట్టు ఊడడం తగ్గాలి, జుట్టు మాకు దట్టంగా పెరగాలి, జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. సో ఈ బౌల్లో నేను 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకునే ఇది వచ్చేసి, మీరు బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అంతేకాకుండా అయిపోయిన ప్రతిసారి కొనాలి అంటే సో బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి కదా. సో అలా కాకుండా ఇంట్లో మన చేతులతో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునే అంటే సీరంని అయితే చూపిస్తున్నానండి. సో ఇందులో వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్స్ రోజ్మెరీ లీవ్స్ని యాడ్ చేసుకున్నాను. రోజ్మెరీ లీవ్స్ కనుక మీకు పచ్చివి దొరికితే, అవి మనకి ఇప్పుడు బిగ్ బాస్కెట్లో అలా దొరుకుతున్నాయండి, ఒకవేళ మీకు పచ్చివి దొరికితే కనుక హ్యాపీగా యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో రోజ్మెరీ లీవ్స్ ఇప్పుడు మీకు అందరికీ తెలుసు చాలా వైరల్ అవుతున్నాయి. రోజ్మెరీ వాటర్ స్ప్రే అని చెప్పి, రోజ్మెరీ ప్యాక్స్ అని చెప్పి, రోజ్మెరీ ఆయిల్స్ అని చెప్పి, ఎసెన్షియల్ ఆయిల్స్ అని చెప్పి చాలా వైరల్ అవుతున్నాయి. సో వీటి వల్ల నిజంగా వైరల్ ఎందుకు అవుతాయి అంటే కనుక ఏదైనా బెనిఫిట్ ఉంటేనే వైరల్ అవుతాయి. సో ఈ రోజ్మెరీ లీవ్స్ అనేవి మన జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయండి, జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి, స్ప్రిటెన్స్ని కంట్రోల్ చేస్తాయి, మన స్కాల్ప్ను కూడా హెల్దీగా మెయింటైన్ చేస్తాయి అన్నమాట. జుట్టు చాలా దట్టంగా పెరిగి ఊడిన ప్రతి వెంట్రుక దగ్గర కూడా కొత్త వెంట్రుక రావడానికి రోజ్మెరీ లీవ్స్ అనేవి చాలా చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే రోజ్మెరీ లీవ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను ఇక్కడ ఇందులో 10 నుంచి 15 లవంగాలను తీసుకున్నాను. సో లవంగాలు ఎందుకక్క అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. లవంగాలలో మనకి రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మనకి అంటే మనం బయట మినాక్సిడైల్ సిరప్స్ అని చెప్పి, హెయిర్ గ్రోత్ సిరప్స్ అని చెప్పి మనం ఆన్లైన్లో పర్చేస్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటాము, లేదా కొంతమంది డాక్టర్ని సంప్రదించి వాటి దగ్గర అంటే సీరమ్స్ని రాపించుకొని వాటిని వాడుకుంటూ ఉంటారు. సో అవేం చేస్తాయంటే మనకి తలలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడానికి హెల్ప్ చేస్తాయి. అలా అవి మనకి మెడిసిన్ లాగా వర్క్ చేస్తాయి అన్నమాట. అలా ఎటువంటి మెడిసిన్తో సంబంధం లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనకి అంతకంటే రెట్టింపు ఉపయోగాన్ని లవంగాలు ఇస్తాయన్నమాట. మనకి తలలో వెంట్రుక దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి, జుట్టుకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మన బాడీలో నుంచి స్కాల్ప్ ద్వారా మన కేశ రంధ్రాలకు అందడానికి ఈ యొక్క లవంగాలు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. జస్ట్ ఇక్కడ 2 ఇంగ్రీడియంట్సే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, రోజ్మెరీ లీవ్స్ ఇంకా లవంగాలు అన్నమాట. మీకు మళ్ళీ చెప్తున్నాను, పచ్చి రోజ్మెరీ లీవ్స్ మీకు బిగ్ బాస్కెట్లో అంటే గుంటూరు, విజయవాడ ఇక్కడ ఎక్కడైనా బిగ్ బాస్కెట్స్ ఉంటున్నాయి కదండి, సో బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకుంటే మీకు పచ్చివి ఫ్రెష్వి కూడా దొరుకుతాయి, ట్రై చేయండి. దొరకపోతే ఇవి మీకు పచారి షాప్లో ఉంటాయి రోజ్మెరీ లీవ్స్, లేదా అమెజాన్లో ఉంటాయి. చాలా తక్కువ కాస్టు, మీరు ఒక 50 గ్రామ్స్ కొన్నారు అంటే దాదాపుగా మీరు 7-8 టైమ్స్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిని నేను స్టవ్ మీద పెట్టుకొని చక్కగా బాయిల్ చేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ అనేది 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకున్నాను. మనకి ఇలా కలర్ అనేది చక్కగా లైట్ ఎల్లో షేడ్లోకి అనేది వస్తుందన్నమాట. ఇది మనకి ఎరోమా కూడా ఎలా ఉంటుందంటే, అంటే దీని నుంచి వచ్చే వాసన ఎలా ఉంటుంది అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మంచి రోజ్మెరీ లీవ్స్ యొక్క వాసన అనేది వస్తుందన్నమాట. ఇవి ఈ విధంగా చక్కగా మనం మరిగించుకున్న తర్వాత నేను ఇక్కడ వీటిని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో ఇది మీరు అంటే ఈ వాటర్ అనేది మీరు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి మనం చక్కగా మరిగించుకున్నాం కాబట్టి ఇవి పాడైపోవడం, ఫంగస్ రావడం, బూజు పట్టడం అటువంటివి ఏవి జరగవన్నమాట. చక్కగా నిల్వ ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటాయి, బయట పెట్టుకున్నా కూడా ఉంటాయి. వీటిని నేను ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని, మీరు ఏదన్నా ప్యాక్స్ ట్రై చేసుకోరనుకోండి, మందారం ఆకులతోటి ప్యాక్స్ కానీ, లేదా గోరుంటాకు, లేదా 4-5 రకాల ఆకులు కలిపి మిక్స్ చేసుకుని ప్యాక్స్ వేసుకున్న వాటిలో ఈ వాటర్ని కొంచెం మిక్స్ చేసుకోవచ్చు, లేదా
మాకు ప్యాక్స్ వేసుకునే టైం లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా, ఈ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు ఇన్ని వాటర్ అనేవి వచ్చాయండి, ఈ వాటర్ని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను స్ప్రే బాటిల్లో వేసుకుంటాను. స్ప్రే అయితేనే మనకి చక్కగా స్కాల్ప్ అంతా కూడా మంచిగా స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుందన్నమాట. చాలామందికి ఏమన్నా సిరమ్స్ వాడాలి అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకున్నా కూడా ఏం చెప్తారు అంటే, చిన్నపిల్లలకు వాడకూడదమ్మా, 8 సంవత్సరాల లోపు పిల్లలకు వాడకూడదు, 12 లోపు పిల్లలకు వాడకూడదు, లేదా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో బీభత్సంగా వస్తాయండి. మినాక్సిడైల్స్ లాంటివి, మినరల్ ఆయిల్స్ లాంటివి మీరు వాడుకుంటే కనుక అప్పటికప్పుడు జుట్టు గ్రోత్ ఉంటుంది, కానీ వచ్చిన జుట్టు అంతా అవి ఆపేసిన తర్వాత పూర్తిగా ఊడిపోతాయన్నమాట. అందుకనే మనం ఎప్పుడూ కూడా న్యాచురల్ వైపుగా అడుగు వేయాలి. కొంచెం లేట్ అయినా కూడా రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది, అంతేకాకుండా మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. నేను ఇక్కడ చక్కగా స్ప్రే బాటిల్లోకి యాడ్ చేసుకున్నాను. చాలామంది ఇప్పుడు నేను కూడా చాలాసార్లు చెప్పాను, రోజ్మెరీ వాటర్ స్ప్రే తీసుకోండి మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పి. సో అవి కూడా వర్క్ చేస్తాయి, కానీ మనం ఇంట్లో చేసుకునేంత న్యాచురల్గా ఉంటాయని గ్యారంటీ ఏంటి? సో అంతేకాకుండా మళ్ళీ మీకు ఇంకొక విషయం, ఇప్పుడు మనం కొంటాం దాన్ని 200 పెట్టి 250 రూపాయలు పెట్టి కొంటాము, మొత్తం స్ప్రే చేసుకుంటాం వాడుకుంటాం, మళ్ళీ కొనుక్కోవాలిగా అయిపోతుంది, మళ్ళీ కొనుక్కోవాలిగా. సో మళ్ళీ రీఫిల్ బ్యాగ్స్ కొంటాం, కొనడానికి ప్రాబ్లం లేదు, డబ్బు కావాలి కదా, ప్రతిసారి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అదే ఈ రోజ్మెరీ లీవ్స్ అనేవి మనం 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 6-7 సార్లకి హ్యాపీగా వాడుకోవచ్చు. అంతేకాకుండా మన చేతులతో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనకు అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, అంటే అదొక తృప్తిగా ఉంటుంది అన్నమాట. వర్క్ కూడా దానికంటే ఈక్వల్గా, అంటే దానికంటే ఇంకా బెటర్గా వర్క్ చేస్తుంది, నేనే చెప్తున్నానుగా, దానికంటే ఇంకా బెటర్గా వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా తలంతా కూడా నీట్గా స్ప్రే చేసుకోండి, ఆయిల్ హెయిర్ మీద కానీ డ్రై హెయిర్ మీద కానీ. నైట్ టైం స్ప్రే చేసుకొని ఉదయాన్నే స్నానం చేయొచ్చు, లేదా ఉదయాన్నే స్ప్రే చేసుకొని నైట్ స్నానం చేయొచ్చు. మ్యాక్సిమం 1-2 గంటలు 3 గంటలు తలలో ఉంచుకునేటట్లుగా దీన్ని ట్రై చేయండి. డాండ్రఫ్ పోతుంది, మన తలలో పిహెచ్ బ్యాలెన్స్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది, హెయిర్ చాలా హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, ఊడిన ప్రతి వెంట్రుక దగ్గర కూడా కొత్త వెంట్రుక పుట్టడం స్టార్ట్ అవుతుంది అన్నమాట, మనకి గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అయిపోతుంది, జుట్టు స్పీడ్గా ఒత్తుగా ఉంటుంది, చాలా వాల్యూమ్గా ఉంటుంది, తలస్నానం చేసిన తర్వాత కూడా చాలా షైనీగా ఉంటుంది. సో దీన్ని ఏజ్తో లిమిట్ లేదు, అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోండి, మీకు 3 డేస్లోనే బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది. దీన్ని కంటిన్యూ చేశారనుకోండి జుట్టు చాలా వాల్యూమ్గా వస్తుంది, చాలా ఒత్తుగా వస్తుంది, అంటే చాలా మందంగా పెరుగుతుంది అన్నమాట, పొడవు కూడా మంచిగా గ్రోత్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను ఇదైతే చక్కగా స్ప్రే చేసుకుని 2 అవర్స్ ఉంచుకొని మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తాను, లేదా కుంకుడుకాయలతోటి మన శీకకాయ ఉడకబెట్టుకొని చక్కగా తలస్నానం చేస్తాను. మీరు కూడా న్యాచురల్ షాంపూ కానీ కుంకుడుకాయలతో కానీ తలస్నానం చేయండి. ఇంకా ఇన్ని ట్రై చేస్తుంటే మనకి జుట్టు ఎందుకు కూడుతుంది చెప్పండి? ఏదైనా ట్రై చేస్తేనే కదా, చూసి వెళ్ళిపోవడం కాదు, ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, మరి కొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఆఫ్టర్ హెడ్ బాత్ చూడండి, నా హెయిర్ చాలా షైనీగా ఉంది కదా, చాలా స్మూత్గా ఉంది. దీన్ని కంటిన్యూ చేస్తే బేబీ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది మంచిగా, తప్పకుండా ట్రై చేయండి. మరి ఈసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.